చేశారు ప్రకారంలో టీవీ వార్తలు చూడటానికి ఇబ్బందులు అయిన వల్ల నాయకులంతా ఎలక్షన్ టైంలో కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చుంటున్నారు. న్యూస్ చూడటానికి ఇబ్బంది లేదని అడిగేసరికి మా పార్టీ నాయకుడు గంటా రామయ్య గారు అడిగిన తక్షణమే ఆయన 54 నుంచి టీవీ తీసుకొచ్చి పార్టీ ఆఫీస్లో న్యూస్ చేయడం మీ అందరూ సంతోషంగా ఉంది. ఆయన ఏదైనా సరే అడిగితే డబ్బులు లెక్క చేయకుండా వెంటనే తక్షణమే నేను చేస్తాను నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చే నాయకుడు గంటా రామయ్య గారు. ఆయన పార్టీ రాముల మండల పార్టీ తరఫున అందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాము. మంచి నాయకుడు, అన్ని విధాల సాయ సహకారాలు అందిస్తున్నాడు. ఈరోజు పార్టీ ఆఫీసులు మేము అందరం కూడా చాలా సంతోషంగా ఎందుకంటే ఇప్పుడు వచ్చి అందరం కూర్చుంటాము టీవీ చూడటానికి న్యూస్ చూడటానికి ఇబ్బందికరంగా ఉందని అనేసరికి వెంటనే ఆయన ఇవ్వటం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాం. హుస్సేన్ రెడ్డి గారికి, ఇద్దరు దొంగలగడ్డి గోవిందయ్య గారు, గంధం వేసవర్ధన్ గారికి, మిగతా విలేకరులు, సోషల్ మీడియా వాళ్ళు, మిగతా వాళ్ళకి, పార్టీ వాళ్ళకి, మరి టీవీ బహుకరిస్తున్నటువంటి గంటా రమణయ్యకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మేము మొన్న ఆఫీసులో కూర్చొని డిస్కషన్ చేసే సందర్భంలో పార్టీ ఆఫీసులో టీవీ ఉంటే బాగుంటుందని అనుకుంటున్న సమయంలో మరి గంటా రమణయ్య గారు ఆ టైంలో ఉండడం, ఆయన విన్న వెంటనే మరి ఇప్పుడు 55 శాంసంగ్ టీవీని పార్టీ ఆఫీసులో పార్టీ ఆఫీస్కి బహుకరించినందుకు గంటా రమణయ్య గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా డిసెంబర్ 21వ తేదీ కూడా మరి ఆ రోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మరి పార్టీ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆ రోజు తలంపు పెట్టినప్పుడు గంటా రమణయ్య గారు ముందుకు వచ్చారు. మండలంలో నేను జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే చేయాలని చెప్పి ఎంత ఖర్చు అయినా భరిస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అన్న మండలంలో పెట్టేటప్పుడు చాలా ఖర్చు అవుతుందన్న రోజున్న చట్టుమడు విలేజ్లో ఏర్పాటు చేయండింటే కాదన్నా నేను మండలంలోనే ఏర్పాటు చేస్తానని చెప్పి మరి ఆ రోజు సుమారుగా 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆ రోజు అందరికీ కూడా ప్రోగ్రామ్ను మరి ఆ రోజు సద్వినియోగం జరిగింది. నిజంగా గంటా రమణయ్య గారికి మరి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానము, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం నిజంగా కూడా చెప్పుకోలేంత ఇది. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సింగినగర్లో విజయవాడలో జరిగినప్పుడు కూడా మరి ఆ రోజు బాధపడుతూ మరి రమణ అన్న వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి ఫోన్ చేయడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద గంటా రమణయ్య ఫ్యామిలీకి ఉన్నటువంటి అనుబంధం నిజంగా కూడా చెప్పలేంది. మరి నిజంగా గంటా రమణయ్య లాంటి కార్యకర్తలు పార్టీకి చాలా అవసరం. మరి ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఖచ్చితంగా కూడా పామూరు మండలం నుంచి మరి గంటా రమణయ్య గారికి మంచి పదవి ఇచ్చేలాగా కూడా మరి పార్టీ ప్రోత్సహిస్తుందని చెప్పి కూడా మరి ఒకసారి తెలియజేస్తూ మరి బహుకరించినటువంటి టీవీ బహుకరించిన గంటా రమణయ్య దంపతులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి అవకాశం